పిల్లలు నన్ను చాలా మంది అంటుంటారు, సార్ మేము చదువుతున్నాం చదువుతున్నాం సార్, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. అంటే ఏకాగ్రత లోపిస్తుంది, కాన్సన్ట్రేషన్గా 1 అవర్ చదవలేకపోతున్నాము, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం. సొల్యూషన్ ఏంటి? పెద్దవాళ్ళు అంటున్నారు బాగా చదువురా బాగా చదువురా, బాగా చదవాలని నాకు ఉంది, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, నేను చదువుతున్నాను నాకు గుర్తుండడం లేదు. గుర్తుంచుకోవడం ఎలా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? తక్కువ సమయం ఉంది, సిలబస్ ఎక్కువగా ఉంది, ఎలా చదవాలి? ఎగ్జామ్ ఫియర్, ఎగ్జామ్స్ అనే భయం వల్లనే సగం చదవలేకపోతున్నాను. ఈ ఎగ్జామ్స్ అనే భయం వల్ల బాగా చదివింది కూడా ఎగ్జామ్ హాల్లో గుర్తు రావడం లేదు. ఎగ్జామ్ ఫియర్, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఫెయిల్ అవుతానేమో అన్న భయం ముందు నుంచే, అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ఓటమి అన్న భయం ఎలా అధిగమించాలి? ఒకవేళ ఏదైనా ఒక విషయంలో ఓటమి వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయగలగాలి? ఏదైనా ఒక విషయంలో సక్సెస్ వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయగలగాలి? ఒక స్టూడెంట్ పర్ఫెక్ట్ స్టూడెంట్గా ఎలా ముందుకెళ్ళాలి? దీనికోసం స్టూడెంట్ వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్లీ యాక్టివిటీ బేస్డ్ వర్క్షాప్ ఉంటుంది. ఒక స్టూడెంట్ థింకింగ్ ఎలా ఉండాలి? పాజిటివ్గా థింకింగ్ ఉంటే తన పనులు కూడా పాజిటివ్గా ఉంటాయి, రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. అదే నెగిటివ్ థింకింగ్ ఉంటే పనులు నెగిటివ్గా ఉంటాయి, రిజల్ట్స్ కూడా నెగిటివ్గా ఉంటాయి. ఒక మనిషి, ఒక స్టూడెంట్ ఒక ఆలోచన పాజిటివ్గా ఎలా మార్చుకోగలగాలి? మనం చూస్తుంటాం పిల్లవాడిని చదువు చదువు అని చెప్తేనే పుస్తకం గుర్తు తీసుకూర్చుంటుంటాడు. ఎందుకోసం? అమ్మ కోసం నాన్న కోసం చదువుతున్నాడు, లేకపోతే స్కూల్ కోసం స్కూల్ టీచర్ కోసం చదువుతున్నాడు. అంటే ఎవరో మోటివేట్ చేస్తే కానీ ఒక గంట చదివే పరిస్థితి లేదు, సెల్ఫ్ మోటివేషన్ లేదు. ఒక స్టూడెంట్కి సెల్ఫ్ మోటివేషన్ ఎలా రావాలి? దీనికోసం ఇలా అనేక విషయాల గురించి వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. పేరెంట్స్తో రిలేషన్ ఎలా ఉండదు? ఈరోజు చదువులు చాలా బాగా ఉన్నాయి కానీ పేరెంట్స్తో రిలేషన్ సరిగ్గా లేదు, అమ్మతో కడ్డీ నాన్నతో కడ్డీ మాట్లాడలేదు, ఎందుకని? ఏదో విషయం అలిగేశాం. పిల్లలు తల్లిదండ్రులు ఎలగడం అంటే ఒకసారి చూడండి, ఈరోజు చాలా సంఘటన మనం వింటుంటాం. అది యాక్చువల్గా పేరెంట్స్ వాల్యూ ఏంటి, టీచర్స్ వాల్యూ ఏంటి, వాళ్ళతో ఉండాల్సిన పద్ధతి ఏంటి? అసలు ఒక స్టూడెంట్ లైఫ్లో అతి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది ఫ్రెండ్షిప్. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో అది నీ లైఫ్ మీద, నీ ఫ్యూచర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఈ ఫ్రెండ్షిప్ యొక్క ఇంపాక్ట్ పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఎలా ఉన్నాయి, ఫ్రెండ్షిప్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, సక్సెస్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, స్టడీ టెక్నిక్స్ ఏంటి, స్టడీ టిప్స్ ఏంటి, మెమరీ టెక్నిక్స్ ఏంటి, కాన్సన్ట్రేషన్ ఎలా చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ఇవన్నీ విషయాలు కూడా కవర్ చేసుకుంటూ 1 డే స్టూడెంట్ వర్క్షాప్ స్పెషల్గా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఈ 1 డే స్టూడెంట్స్ వర్క్షాప్ యాక్టివిటీ బేస్డ్ వర్క్షాప్. ఇక్కడ మీకు స్పీచెస్ ఇవ్వడము, క్లాసెస్ చెప్పడం కాదు, యాక్టివిటీ ద్వారా ఒక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మన ఆలోచన విధానం మారబోతుంది. ఎప్పుడైతే మీ ఆలోచన విధానం మారుతుందో మీరు చదివే విధానం మారుతుంది, మీ రిజల్ట్స్ కూడా మారిపోతాయి. వర్క్షాప్కి రావాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది, మీ రిజల్ట్స్లో మార్పు తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది. ఈ స్టూడెంట్ వర్క్షాప్ స్పెషల్లీ ఫర్ హైదరాబాద్ స్టూడెంట్స్ కోసం ప్లాన్ చేయడం జరిగింది. 16th February 2020 మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు, సండే 12 అవర్స్ వర్క్షాప్ స్పెషల్లీ ఫర్ హైదరాబాద్ స్టూడెంట్స్.